Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధ్యక్ష, మహిళా సంక్షేమం, మహిళా సాధికారత గురించి ఈరోజు చర్చకి ఈ అంశం మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడే అధికారం హక్కు కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందని నేను ఘంటాపదంగా చెప్పగలను. అధ్యక్ష, నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను, మహిళా ఎమ్మెల్యేగా పనిచేశాను. అనేక సంవత్సరాలు మహిళా సమస్యల గురించి అనేక వేదికల మీద కూడా మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, 17 సంవత్సరాలు నా రాజకీయంలో అనేక వేదికల మీద నేను మహిళా సమస్యల గురించి మాట్లాడటమే కాకుండా మహిళల గురించి ఏం జరిగింది అని చూస్తే, ఎన్నికల ముందు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకోవడం, ఆ తర్వాత వాళ్ళని మోసం చేయటం, వాళ్ళకి ఇచ్చిన హామీల్ని తుంగలదొక్కటం మనం చూసాం. అధ్యక్ష, మహిళలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి అన్న చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు చాలా అరుదు అని కూడా చెప్పగలను. అధ్యక్ష, ఈ 17 నెలల కాలంలో నేను ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తున్నాను. అధ్యక్ష, ఆడబిడ్డకి హామీ ఇస్తే తన కన్న తల్లికి ప్రమాణం చేసినంత పవిత్రంగా భావించి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అధ్యక్ష, ఈరోజు ఇలాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అదృష్టవంతులు అని చెప్తున్నాను. అధ్యక్ష, అలాంటి ముఖ్యమంత్రి గారి దగ్గర మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా నేను పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, మహిళల కోసం ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు, చట్టాలు, నిర్ణయాలు చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. అధ్యక్ష, అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు. అధ్యక్ష, కానీ కొంతమందే ప్రజానాయకులు. అంటే మీకు ఏంటని అనుమానం రావచ్చు. అధ్యక్ష, నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు. అధ్యక్ష, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే వాళ్ళని ప్రజానాయకులు అంటారు. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించడు. అధ్యక్ష, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ప్రజానాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి అంటే ఆ నాయకుడికి ఒక విజన్ ఉండాలి. అధ్యక్ష, విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా 420 విజన్ కాదు. అధ్యక్ష, విజన్ అంటే టెలివిజన్లలో పబ్లిసిటీ చేసుకోవడం కాదు. అధ్యక్ష, విజన్ అంటే టెలిస్కోప్ పెట్టి చూసినంత స్పష్టంగా భావితరాల భవిష్యత్తు కనిపించాలి. అధ్యక్ష, అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ చూస్తే టెలివిజన్లో ఎలా కనిపించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ఏ విధంగా నిజాల్ని అబద్ధాలుగా చూపించాలి, అబద్ధాల్ని నిజాలుగా చూపించాలన్న ప్రయత్నం చేస్తుంటాడు. అధ్యక్ష, కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ టెలిస్కోప్లో చూసినంత స్పష్టంగా ఈరోజు ఉజ్వల భవిష్యత్తు అందరికీ కూడా కనిపిస్తుంది. అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఓ విప్లవమైనదని చెప్పచ్చు. అధ్యక్ష, ఈ విప్లవం రాష్ట్రంలోని మహిళల తలరాతల్నే మార్చేస్తున్న సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ జనరేషన్ మాత్రమే కాదు. అధ్యక్ష, ఇక మీదట వచ్చే ప్రతి జనరేషన్లోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే గొప్ప సాధికారతను ఈరోజు జగనన్న సాకారం చేసి చూపిస్తున్నారు. అధ్యక్ష, అధ్యక్ష, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధిస్తారో అప్పుడే నిజమైన మహిళా సాధికారత అని గతంలో అనేక సార్లు మనం విన్నాం. అధ్యక్ష, కానీ ఈరోజు అది అక్షరాల ఆంధ్రప్రదేశ్లో నిజం చేసి చూపిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, మా జగనన్న ప్రతి పథకము మహిళలకే, ప్రతి ప్రయత్నము మహిళా అభ్యున్నతికే అని చెప్తున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, ఆకాశంలో సగం, అవకాశంలో సగం, అన్నింటా సగం అని అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడటం మనం విన్నాం. అధ్యక్ష, కానీ ఈరోజు మీరు చూస్తే జగనన్న మాట, ఈ మాటలన్నీ నిజం చేస్తూ గ్రామ వాలంటీర్లలో సగం మహిళలకే ఇచ్చారు. అధ్యక్ష,
నామినేటెడ్ పదవులు సగం మహిళలకే, నామినేషన్ వర్క్లు సగం మహిళలకే, మార్కెట్ కమిటీలు సగం మహిళలకే, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో సగం మహిళలకే ఇచ్చారు అధ్యక్ష. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు సగం మహిళలకే. ఒక డిప్యూటీ సీఎం గా మరి పుష్పవాణి గారు మా మహిళ అధ్యక్ష, అలాగే హోమ్ మంత్రి సుచరిత గారు మా మహిళ అధ్యక్ష, 30 లక్షల ఇళ్ల పట్టాలు మా మహిళలకే ఇచ్చారు అధ్యక్ష, 28 లక్షల పక్కా గుహలు కూడా కట్టబోయేది మా మహిళలకే అధ్యక్ష, 43 లక్షల మంది మా మహిళలకే అమ్మఒడి పథకాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష, 88 లక్షల మంది మా డ్వాక్రా మహిళలకే వైఎస్ఆర్ ఆసరా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, అలాగే 24 లక్షల మంది మా మహిళలకే వైఎస్ఆర్ చేయూత ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష, 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు మా మహిళలకే 0 వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష, ప్రతి ఆడబిడ్డని రక్షించే దిశ చట్టం కూడా మా మహిళల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష, అలాగే ప్రతి మహిళ పసుపు కుంకుమ కాపాడాలి అన్న ఉద్దేశంతో దశల వారి మద్యపాన నిషేధాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష, ఇలా ఎన్నో పథకాలని చట్టాలను చేసిన వాళ్ళని మనం లీడర్ అనాలా లేకపోతే క్రియేటర్ అనాలా అని ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష, నో డౌట్ అధ్యక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఓన్లీ ఏ లీడర్ హీజ్ ఏ క్రియేటర్ అని కూడా చెప్పొచ్చు అధ్యక్ష, ఇలాంటి క్రియేటర్ గురించి మహిళలకి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చీటర్ ఏ విధంగా మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష, తన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళల్ని గౌరవించడం తెలీదు, మహిళ అభ్యున్నతికి చేసింది ఏమీ లేదు, మహిళల పసుపు కుంకలు నాశనమయ్యేలాగా ఏ విధంగా బెల్ట్ షాపుల్ని క్రియేట్ చేసి మద్యాన్ని ప్రవహింపజేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారో మనం చూసాం అధ్యక్ష, మహిళల జీవితాలు నాశనం చేసేలాగా కాల్మని సెక్రటరేట్లు వాళ్ళ ప్రజాప్రతినిధులతోనే ముందుకు నడిపించడం మనం చూసాం అధ్యక్ష, ఇవన్నీ ఒక ఎత్తైతే కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషించదాని ఆడదాని పుట్టుకనే ఏ విధంగా హేళన చేసిన ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాటలు బయట మీడియాలో మాట్లాడి వింటే రక్తం సలసలమైపోయింది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని నాశనం చేశాడంట అధ్యక్ష, ఈరోజు వ్యవస్థల్ని అలాగే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏం మిగిల్చాడని మేము నాశనం చేయాలో ఒకసారి ఆయన చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష, అలాగే జనం పూలకం వచ్చేట్లేశారంట వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంట, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, జనం పూనకం వచ్చేట్లేదు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓట్లేశారన్న సంగతి ఆ పెద్ద మనిషికి చెప్పమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ ముఖ్యమంత్రి అంటున్నారు అధ్యక్ష, ఆయన ఫేక్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని కింద నుంచి మీది వరకు షేక్ చేసే ముఖ్యమంత్రి, మొదటి రోజు ఆయనకు అర్థమైంది అధ్యక్ష 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని ఆయన ఎలా షేక్ అయిపోయి కింద వచ్చి కూర్చున్నాడు, ఆ రోజు ఆయన కింద కూర్చొని ఇలా పైకి మిమ్మల్ని చూస్తుంటే నాకు దూకుడు సినిమా గుర్తొచ్చింది అధ్యక్ష, ఆ సినిమాలో చూస్తే మీరు బ్రహ్మానందం మాటి మాటికి ఆ కెమెరా ఉందనుకొని ముందుకు వచ్చి నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే నాకు ఓటేయండి, నాగార్జున గారు నన్నే నమ్మండి నాకే అవార్డు ఇవ్వండి అంటారు, ఆ విధంగా ఆయనకి కరోనా టైంలో జూమ్ కెమెరాల్లో జూమ్ డాన్స్ వేసి అలవాటు అయిపోయి మీ టేబుల్ దగ్గర ఏదో జూమ్ కెమెరా ఉందనుకున్నట్టున్నాడు అధ్యక్ష, కింద కూర్చొని పైకి చూస్తున్నాడు, అంటే రేపు చంద్రజ్యోతిలో చంద్రనాడులో ఏం ఫోటో రావాలి ఏం హెడ్ లైన్ రావాలని ముందే డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడటమే తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాల్ని అభినందించాలి అన్న పెద్ద మనసు ఆయనకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు నాన్న ఈ టైప్ అయితే కొడుకు ఇంకో టైప్ అధ్యక్ష, ఈరోజు ఒకే తానులో ముక్కలు వీళ్ళిద్దరు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే జనాలకి నవ్వొస్తుంది అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ తన సొంత ఆడబిడ్డలుగా భావించి ప్రతి దశలో కూడా వాళ్ళకి అండగా నిలిచారు అధ్యక్ష, మహిళల కళ్ళలో కూడా ఏ రోజు ఊహించనన్ని సంక్షేమ పథకాలని చట్టాలని నిర్ణయాలని ఈరోజు తీసుకొస్తుంటే లోకేష్ ఏమంటాడు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కాపీ పథకాలేనంట అధ్యక్ష,
సొంతంగా ఇంతవరకు ఏ పథకం కూడా ఆయన చేయలేదని ఆయన చెప్తున్నాడు అధ్యక్ష ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష అమ్మఒడి అనే పథకం ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ నాయన తీసుకొచ్చాడు అధ్యక్ష వాళ్ళ అమ్మ చెప్పింది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష 15000 రూపాయలు అమ్మఒడి పథకం కింద ఏ రోజైనా వీళ్ళ ప్రభుత్వం గాని వీళ్ళ నాన్న గాని ఇచ్చారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే 30 లక్షల ఇళ్ళ పట్టాలని ఇవ్వాలని ఏ రోజైనా 30 నిమిషాలైనా వాళ్ళ నాన్న ఆలోచించాడా లేదా ఆ పార్టీ ఆలోచించిందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రోజు ఫీస్ రీయింబర్స్మెంట్ ఎవరు ఇచ్చారు అధ్యక్ష వీళ్ళ నాయన ఇచ్చాడా వైఎస్ఆర్ గారు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా ఎవరు ఇచ్చారు వైఎస్ఆర్ చేయూత ఎవరు ఇచ్చారు అసలు ఈ రోజు మా జగనన్న అమలు చేస్తున్న ఒక్కటంటే ఒక్క పదకమైన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక్క నిమిషమైనా ఆలోచించాడా చేసాడా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష ఎంతసేపు మా ఎన్టీఆర్ గారు అది చేశారు మా ఎన్టీఆర్ గారు ఇది చేశారని అనుకుండే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ముందున చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఒక్కడు చెప్పట్లేదు అధ్యక్ష అంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా అధ్యక్ష ప్లీజ్ మేడం ఈ రోజు లోకేష్ ఎవడో రాసిచ్చిందని ట్విట్టర్ లో పెట్టడం మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఈయన హెరిటేజ్ పాలు తాగి పెరిగాడా లేకపోతే డ్రైనేజ్ నీళ్లు తాగి పెరిగాడా అని డౌట్ గా ఉంది అధ్యక్ష ఎందుకంటే మొత్తం ఒకటి జరుగుతుంటే ఒక కామెడీ విలన్ లాగా మధ్యలో వచ్చి ఏదో పెద్ద పెద్దగా మాట్లాడేస్తే వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతున్నాం అనుకుని మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు గ్రామ సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ కి తన సొంత పార్టీ తన సొంత జెండా అజెండాతో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాను అధ్యక్ష ప్లీజ్ వైండ్ అప్ అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు జగనన్న తన సొంత తోబుట్టు కంటే ప్రతి మహిళను కూడా ఎక్కువ అభిమానిస్తారు అధ్యక్ష మేమందరం కూడా దాదాపుగా 10 సంవత్సరాలు చూస్తున్నాం అధ్యక్ష ఎవరు కనిపించిన తల్లి ఎలా ఉన్నావమ్మ ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా మాట్లాడతారో ప్రతి ఒక్కరు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు పాదయాత్రలో ఆయన చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష ఏ ఇంటికి ఇళ్ళాలైనా ఏ తల్లికి పుట్టిన చెల్లైనా అన్నాని ఆయన ఆప్యాయంగా పిలుస్తుంది అధ్యక్ష అన్న అంటే పిలుపు మాత్రమే కాదు అధ్యక్ష అదొక పెద్ద బాధ్యత ఈ బాధ్యత ఈ రాష్ట్రంలోని మహిళలంతా ఎంతో నమ్మకంతో జగనన్నకి 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కూర్చున్న మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చెల్లికి ప్రతి అక్కకి పాదయాత్రలో ఇచ్చిన మాటని నెరవేరుస్తూ ఈ 17 నెలల్లోనే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు అందరితో కూడా శభాష్ అనిపించుకున్నారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్లు ఇక్కడ చాలా మంది సీనియర్ పొలిటీషియన్లు ఉన్నారు ఏ రోజైనా ముఖ్యమంత్రి 30 లక్షల ఇళ్ళు మహిళల పేరు మీద ఇవ్వాలి అన్న ఆలోచన చేశారా అధ్యక్ష అలాంటి క్రియేటివ్ ఆలోచనలు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారని చెప్పడం మనం విన్నాం అధ్యక్ష కానీ దానివల్ల ఎంతమంది మహిళలకి వాటా దక్కిందో లేదో తెలీదు ఆ పెద్ద మనిషి నేను గౌరవిస్తాను కానీ చరిత్రలో ఎన్టీఆర్ గారు ఎవరి ఆస్తిలో వాళ్ళకి వాటాను కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఆస్తిని క్రియేట్ చేసి ఇస్తున్నారు అధ్యక్ష అది మనం గమనించాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనే ఆలోచన రాదు కానీ అమరావతిలో భూములు ఏ విధంగా స్కామ్ చేయాలి ఎలా కొట్టేయాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు దానికోసం హైదరాబాద్ నుంచి డ్రామా ఆర్టిస్టులను బస్సుల్లో తీసుకొచ్చి రైతుల పేరు మీద ఏ విధంగా అక్కడ ధర్నాలు చేయించి వాళ్ళ ఫోటోల తర్వాత బయటకు వచ్చాయో కూడా మనం చూసాం అధ్యక్ష కానీ ఈరోజు చంద్రబాబు లాంటి చీటరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్రియేటర్ చేస్తున్న మంచి పనుల్ని ఆహ్వానించే గొప్ప మనసు లేదు ఈరోజు ఆయన ఏదో వెనకున్న వాళ్ళని రెచ్చగొట్టి ముందుకు పంపించడమే కానీ ఆయన్ని గొడవ చేయని వాళ్ళని సస్పెండ్ చేయకపోయినా గొర్రె మందలాగా సస్పెండ్ అయిన వాళ్ళ వెనక వీళ్ళందరూ పోతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి కేవలం అసెంబ్లీలో డిస్టర్బ్ చేయాలి ఇష్యూని డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలన్న కార్యక్రమమే తప్ప మరొకటి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇళ్ల పట్టాలని పేద ప్రజలకు ఇవ్వాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని కోర్టులో కేసులు వేయించి కోర్టులో ఏదైనా కనుక
అది ఆపమంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్. అధ్యక్ష 30 లక్షల ఇల్లు ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అధ్యక్ష షాక్? పేద ప్రజలకు షాక్. వీళ్ళు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో అర్థం కాదు. ఏం సబ్ టైటిల్ పెడతారు, ఏం టైటిల్ పెడతారు, ఎవరికి షాక్ అనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు పేదవాడికి ఇచ్చే ఇళ్ల పైన కూడా కుట్రలు చేసే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా 23 సీట్లు కాదు నెక్స్ట్ 1-2 వచ్చేది కూడా కష్టం అనే సంగతి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మహిళలకు పథకాలు అందించడమే కాకుండా ఆ పథకాన్ని అమలు చేసే ఉద్యోగాలు కూడా మహిళలకు ఇచ్చి ఏ మహిళ కూడా ఏ పథకం కోసం గడప దాటి బయటికి వెళ్లకుండా గ్రామం దాటి బయటికి వెళ్లకుండా ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ నిలువెత్తు మహిళా సాధికారతకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 134,000 మంది శాశ్వత ఉద్యోగాలు ఇస్తే అందులో సుమారు 50% ఉద్యోగాలు మహిళలకే దక్కే అధ్యక్ష. 252,000కు పైగా వాలంటీర్లు నియమిస్తే అందులో సుమారు 80% మంది మహిళలకే అవకాశం దక్కింది అధ్యక్ష. సొంత గ్రామాల్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు మహిళలు ఏనాడు పొందిన దాఖలాలు లేవు అధ్యక్ష. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ప్రజలకు చెప్పినటువంటి ప్రతి పథకాన్ని పేదల ఇంటి గుమ్మం ముందుకు తీసుకెళ్లేలాగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. 1 మినిట్ సార్. ఈ వ్యవస్థ ఇప్పుడు ఓ వినూత్నమైన పాలనా సంస్కరణగా మారింది. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ద్వారా పౌర సేవల్ని ప్రజల ఇంటికి అందిస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి సచివాలయంలో కూడా ఒక మహిళా పోలీసుని పెట్టి మహిళా పక్షపాతి మహిళా సమస్యల్ని కూడా గ్రామ స్థాయి నుంచి తెలుసుకోవాలన్న చిత్తశుద్ధితో పనిచేశారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు ఈ దేశానికే సుపరిపాలన ఫార్ములాని అందించిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఈ యొక్క సచివాలయ వ్యవస్థని దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఇన్వెస్ట్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని దాని మీద అధ్యయనం చేస్తున్నారన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిన గొప్ప విషయం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఆయన చేసిన ఇన్ని కార్యక్రమాలకి మరి కేంద్రం చేసిన సర్వేల్లో 15 నెలల్లోనే బెస్ట్ సీఎం లో 3rd ప్లేస్ తీసుకొచ్చారు అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా నంబర్ 1 సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు పాలనలో వెలిసిన 43,000 బెల్ట్ షాపుల్ని సీఎం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మరి దాన్ని తీసేయాలని అవి తీసేయించారన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అంతేకాకుండా మద్యం షాపుల్ని 33% అంటే సుమారు 1500 షాపుల్ని తొలగించేశారు అధ్యక్ష. ఎందుకంటే మద్యం రేట్లు కూడా పెట్టి సామాన్యానికి షాక్ కొట్టే విధంగా చేశారు. ఎందుకంటే మహిళల పసుపు కుంకుమ చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. వాళ్ళ పసుపు కుంకుమ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వానికి ఆదాయ వనరైన మద్యాన్ని కూడా ఈరోజు దశల వారీగా తగ్గించుకుంటూ వెళ్ళటం, అలాగే బెల్ట్ షాపులు తీసేయటం, షాప్స్ ని ఏ విధంగా 1500 షాపుల్ని తొలగించారో కూడా మనం గమనించాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు పేదవాడిలో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన జగన్ గారు ఈరోజు పేదవాడి బిడ్డలు కూడా బుడిబుడి అడుగులు వేస్తూ బడికి వెళ్లేందుకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు అమ్మఒడి. అమ్మఒడి ద్వారా వాళ్ళు స్కూల్కి పంపించే విధంగా అమ్మకి సపోర్ట్ ఇవ్వటమే కాకుండా ఆ స్కూల్కి ఆ పిల్లాడు సంతోషంగా గర్వంగా వచ్చే విధంగా నాడు నేడు కింద ఆ స్కూల్ని రెన్యువేట్ చేయటమే కాకుండా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా వాళ్ళకి ఇచ్చిన స్కూల్ యూనిఫామ్ కానీ బ్యాగ్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ బెల్ట్ కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పడమే చాలా గర్వంగా భావిస్తున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసి ఎక్కడా కూడా డ్రాప్అవుట్స్ కూడా లేకుండా చేసిన సంగతి మనం గమనించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఉన్నాడు అధ్యక్ష, ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 6,000 స్కూల్ ని మూసేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ ని సొంతం చేయటం వల్ల ఈ ఏడాదిలోనే 3 లక్షల మంది పిల్లలు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు చేరారంటే
అది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇక చివరిగా దిశ చట్టం అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళకి బుద్ధి లేకుండా దిశ చట్టం గురించి మాట్లాడేటప్పుడు మార్నింగ్ ఎలా వాకౌట్ చేశారో మీరు చూసారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి భయం అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాలలో ఏ విధంగా క్రైమ్ రేట్ పెరిగింది, ఏ విధంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ల ఆడవాళ్ళు వ్యభిచారంలోకి దిగారు, ఎలా ఉమెన్ ట్రాఫిక్ జరిగిందో అప్పుడున్న రికార్డు తీస్తే మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అంతేకాకుండా చేసిన నేరస్తుల్ని వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారో కూడా మనం చూసాం అధ్యక్ష. చింతమనేని గారు ఉన్నారు అధ్యక్ష, వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే ఆయనకు సెటిల్మెంట్ చేస్తారు అధ్యక్ష. బండారు సత్యనారాయణ గారు మనుషులు పెందుర్తి ఎస్సీ మహిళను వ్యవస్థనం చేస్తే ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేయరు అధ్యక్ష. అలాగే రిషితేశ్వర్ని ఆ అమ్మాయి చావుకు కారణమైన ప్రిన్సిపాల్ని ఆ స్టూడెంట్స్ని ధూళిపాలన నరేంద్ర కాపాడమే కాకుండా ఆ ఇష్యూని నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎంత వెటకారంగా మాట్లాడారో మీరు చూసారు అధ్యక్ష. మనీ సెక్స్ రాకెట్లో బోండా ఉమ్మగారు ఇంకా తదితరులు ఎవరైతే ఉన్నారో అవన్నీ పేర్లు అప్పుడు మనం చూడటం జరిగింది అధ్యక్ష. అలాగే రావెల కిషోర్ గారు జానీమూన్ అనే జిల్లా పరిషత్ మహిళని చంపేస్తానని అన్నారని ఆమె ఏడవటం మనం చూసాం అధ్యక్ష. సో ఇలా ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఆ రోజైతే వాళ్ళ అధికారం ఉందని తప్పించుకున్నారు, కానీ మొన్న ఎలక్షన్ లో మహిళలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మీరు చూసారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సాధికారత అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళలు ఎదగటమే కాదు, భద్రత అనేది కూడా కల్పించినప్పుడే అది పరిపూర్ణమవుతుంది అన్న చిత్తశుద్ధితో ఈ దిశ చట్టాన్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే ఇలాంటి మహిళల మీద జరిగిన అగాయిత్యాల మీద ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి స్పెషల్ కోర్టులు ఇమ్మీడియట్గా పెట్టి సాల్వ్ చేయాలని ఒక గొప్ప ఆలోచన చేయడం అనేది మహిళల అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకి ఆత్మరక్షణ కల్పించేలాగా ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ దశ చట్టాన్ని చేయాలంటే దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి, అమలు చేయగలనన్న నమ్మకం ఉండాలి అధ్యక్ష. అవన్నీ పుష్కలంగా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ దిశ చట్టం దిశ అనే పేరులోనే ఉంది అధ్యక్ష. డి ఫర్ డెడికేషన్, ఐ ఫర్ ఇన్స్పిరేషన్, ఎస్ ఫర్ సెక్యూరిటీ, హెచ్ ఫర్ హానర్, ఏ ఫర్ అష్యూరెన్స్. దట్ ఈస్ కాల్డ్ దిశ యాక్ట్ అధ్యక్ష. ఇంత గొప్ప చట్టం కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తే వాళ్ళు ఏ విధంగా రాజమండ్రిలో ర్యాలీలు చేసి అపహాస్యం చేశారో మీరు చూశారు, మార్నింగ్ ఎలా వాకౌట్ చేశారో మీరు చూశారు. అంటే మహిళ మీద గౌరవం లేదు, మహిళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి లేదు, ప్రతి దానిని కూడా రాజకీయం చేసి ఏ విధంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమనుకున్నా కూడా తన పాదయాత్రలో తను ఏదైతే మహిళల్ని చూసి వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారో వాటన్నిటికీ పరిష్కారంగా మరి ఏ విధంగా గర్భంలో గర్భవతిగా ఉన్న మహిళ నుంచి కాటికి కాలు చెప్పుకున్న ముసలి వాళ్ళ వరకు ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి పార్టీకి కూడా న్యాయం చేసే విధంగా ఆయన ముందుకెళ్లటం చూస్తుంటే ఇలాంటి గొప్ప నాయకుడిని మాకు ఇచ్చినందుకు మరి మా గౌరవ అధ్యక్షరాలు విజయమ్మ గారికి పాదాభివందనం ఈ అసెంబ్లీ సాక్షిగా చేసుకుంటూ జగనన్నకి మహిళలందరి ఆశీస్సులు ఉండాలి. ఆయన 30-40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మా మహిళలకి ఎప్పుడు అండగా ఉండి తన సొంత అక్క చెల్లెలుగా భావించి మా అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అలాగే ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్!